ఇది బీబీసీ ప్రపంచం. రాఖాలో స్వయం ప్రకటిత ఐఎస్ మూడేళ్ల పాలనకు సమాప్తం. నగరాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్న సిరియా దళాలు, రాత్రికి రాత్రే పారిపోయిన ఐఎస్ మిలిటెంట్లు. నమస్తే, నా పేరు వెంకట్రామన్. రాఖా విముక్తి కథనంతో పాటు ఈనాటి బీబీసీ ప్రపంచంలోని ఇతర ముఖ్యాంశాలు. బీజింగ్లో కమ్యూనిస్ట్ పార్టీ పంచవర్ష మహాసభ, షీ జిన్పింగ్ స్థానం సుస్థిరం, అవినీతిని అణగదొక్కాలంటున్న చైనా అధ్యక్షుడు. ఆస్ట్రేలియా సముద్ర తీరాల్లో షార్క్ చేపలతో భయం భయం, ప్రమాదాలు నివారించేందుకు ఆకాశంలో డ్రోన్లతో సరికొత్త భద్రతా కవచం. దీపావళి అంటేనే కాకరవత్తుల కాంతులు, బాణాసంచా పేలుళ్ళు, ఈ టపాసుల పుట్టుపూర్వోత్తాలేమిటి? వెలుగు జిలుగుల బీబీసీ యానిమేషన్. వీటితో పాటు మరెన్నో విశేషాలతో మీ ముందుకు వచ్చింది బీబీసీ ప్రపంచం. రాఖాలో మూడేళ్ల ఇస్లామిక్ స్టేట్ పాలన అంతమైనట్టేనా? అమెరికా నేతృత్వంలోని సిరియా దళాలు అవుననే అంటున్నాయి. రాఖా ఓ రకంగా ఇస్లామిక్ మిలిటెంట్ల రాజధాని. 2014 నుంచి ఇక్కడ వాళ్లదే హవా. అయితే గత కొద్ది నెలలుగా సిరియా దళాల ధాటికి ఐఎస్ చెల్లా చెదురైంది. వందల సంఖ్యలో మిలిటెంట్లు పారిపోయారు. మరికొంతమంది మాత్రం సిరియా దళాలతో కుదిరిన ఒప్పందం ప్రకారం తమ కుటుంబాలతో సహా సురక్షితంగా నగరం నుంచి వెళ్ళిపోయారు. రఖా నడిబొడ్డున సిరియా దళాల విజయోత్సవం ఇది. ఒకప్పటి ఇస్లామిక్ స్టేట్ రాజధాని రఖా నగరంపై సిరియా దళాలు తిరిగి ఆధిపత్యం సాధించాయి. మూడేళ్ల కిందట సరిగ్గా ఇక్కడే ఐఎస్ దళాలు సంబరాలు జరుపుకున్నాయి. ఇదే పారడైజ్ సర్కిల్. ఇక్కడే వాళ్ళు జనం తలలు నరికేశారు. ఇప్పుడు రఖాలో కొత్త జెండా ఎగురుతోంది. పాశ్చాత్య వైమానిక దళాల సాయంతో 4 నెలలుగా యుద్ధం చేస్తున్న సైనికులు విజయాన్ని సాధించినట్టు ప్రకటించారు. ఈ మైదానం ఒకప్పుడు ఐఎస్ రహస్య కార్యకలాపాలకు వేదిక. నిజానికి ఐఎస్ మిలిటెంట్ల నుంచి భారీ స్థాయిలో తిరుగుబాటు ఎదురవుతుందనుకున్నాయి సిరియా దళాలు. కానీ సైన్యం అడుగుపెట్టేసరికే మిలిటెంట్లు పలాయనం చిత్తగించారు. ఇక నగరంలో ఐఎస్ ఉనికి ఏమాత్రం లేదని, అయినా సరే నిరంతరం గస్తీ కాస్తూనే ఉంటామని సిరియన్ కమాండర్ లుకమెన్ ఖలీల్ బీబీసీతో చెప్పారు. కొంతమంది ఐఎస్ మిలిటెంట్లు తమ కుటుంబాలతో సహా సురక్షితంగా అక్కడి నుంచి వెళ్ళిపోయేందుకు ఒప్పందం చేసుకున్నారు. వందలాది మంది మిలిటెంట్లు రాత్రికి రాత్రి నగరాన్ని విడిచి వెళ్ళిపోవటం బీబీసీ ప్రతినిధుల కంటపడింది. రఖాల్లో ఇంకేం మిగిలిందని దీనిని నగరం అని పిలవడానికి? ఇప్పటికీ అడుగడుగున ప్రమాదం పొంచి ఉంది అక్కడ. ఐఎస్ విదేశీ దళాల ఉనికే లేదు. చాలామంది కనిపించకుండా పోయారు. ముందుగానే వాళ్ళ నాయకత్వం చేతులెత్తేసింది. ఐఎస్ ఈ నగరాన్ని విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళు తమ లక్ష్యాన్ని విడలేదు. అంటే ఈ పోరాటం ఇప్పటితో ఆగేది కాదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బీబీసీ ప్రతినిధులు అందిస్తున్న కొన్ని ముఖ్యమైన వార్తలు సంక్షిప్తంగా. వచ్చే వారం కెనియాలో జరగబోయే ఎన్నికలు విశ్వసనీయత కోల్పోయాయని ఎన్నికల సంఘం నుంచి ఒక మహిళా సీనియర్ అధికారి రాజీనామా చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న రోజలిన కాంబీ బీబీసీతో మాట్లాడుతూ తనకు ఎన్నో బెదిరింపులు వచ్చాయన్నారు. కెనియాలో నిజాయితీగా ఎన్నికల నిర్వహణ జరగదు అంటూ గత వారం ప్రతిపక్ష నాయకుడు రైలా ఒడింగా ఎన్నికల నుండి తప్పుకున్నారు. యుక్రెయిన్ పార్లమెంట్ బయట వందలాది మంది ప్రదర్శనకారులు టెంట్లు వేసుకుని రాత్రంతా బైఠాయించారు. బీబీసీ యుక్రెయిన్ కథనం ప్రకారం చిన్న చెదురుమదురు ఘటనలు తప్ప ప్రదర్శనకారులు రాత్రంతా శాంతియుత ధర్నా నిర్వహించారు. అయితే పోలీసులతో ఘర్షణలో 4 గాయపడ్డారు. యుక్రెయిన్లో అవినీతి వ్యతిరేక చర్యలతో పాటు రాజకీయ సంస్కరణలు అవసరమని ప్రదర్శనకారులు అంటున్నారు. ఒక నిర్మాతను వేధించారన్న ఆరోపణలు రావడంతో అమెజాన్ స్టూడియోస్ అధినేత రాయ్ ప్రైస్ తన పదవికి రాజీనామా చేశారు. హార్వీ వైన్స్టీన్ తనని లైంగికంగా వేధిస్తున్నారని ఒక నటి చేసిన ఫిర్యాదును కూడా పట్టించుకోలేదని కూడా రాయ్ ప్రైస్పై ఆరోపణ వచ్చింది. దీనిపై రాయ్ ప్రైస్ ఇంకా స్పందించలేదని బీబీసీ ఆన్లైన్ తెలిపింది. ట్రంప్ ప్రయాణ ఆంక్షల నిర్ణయాలకు మరొక ఎదురుదెబ్బ తగిలింది. హవాయి మేరీలాండ్లలోని ఇద్దరు ఫెడరల్ జడ్జిలు 2 వేర్వేరు తీర్పులలో ట్రంప్ ప్రయాణ ఆంక్షల ఆదేశాలను తిరస్కరించారు. ఇది ట్రంప్ విధించిన 3 ట్రావెల్ బ్యాన్. మొట్టమొదటిసారి ఈ ఏడాది జనవరిలో 7 ముస్లిం దేశాల ప్రజలపై ప్రయాణ ఆంక్షలు విధించారు ట్రంప్. దాన్ని చాలామంది ముస్లిం బ్యాన్ అని కూడా ఎద్దేవా చేశారు.
అయితే మార్చి నెలలో ట్రంప్ ఈ ఆంక్షలకు సంబంధించి కొత్త లిస్టును విడుదల చేశారు. జనవరిలో విడుదల చేసిన లిస్టులో ఉన్న ఇరాక్ను ఈసారి ఆంక్షల నుండి తొలగించడం జరిగింది. అయితే గ్రీన్ కార్డ్ వీసా కలిగి ఉన్న ఇరాకీలపై ఈ ఆంక్షలు ప్రభావితం చేయవు అన్నారు ట్రంప్. ఇక సెప్టెంబర్లో మరో లిస్టు వచ్చింది. ఆ లిస్టులో ఉత్తర కొరియాను, వెనిజులా అధికారులను జోడించారు అమెరికా అధ్యక్షుడు. ఇప్పుడు కొన్ని దృశ్యాలను నేను మీకు చూపిస్తాను. ఇంతకుముందు విధించిన ఆంక్షలకు ఫలితం ఇది. విమానాశ్రయాలలో గందరగోళ పరిస్థితులు, జనంలో ఆందోళన. అధ్యక్షుడి ఆంక్షలను కొంతమంది కోర్టులో సవాల్ చేశారు. అయితే రెండుసార్లు కూడా జడ్జులు ట్రంప్ విధించిన ఆంక్షల రాజ్యాంగానికి విరుద్ధం అని పేర్కొన్నారు. ఇప్పుడు హవాయిలోని జడ్జ్ డెరెక్ వాట్సన్ కూడా ట్రంప్ ప్రయాణాంక్షలపై తీర్పునిస్తూ, ఆంక్షలు విధించిన దేశాలలోని 15 కోట్ల ప్రజల వల్ల అమెరికాకు నష్టం వాటిల్లుతుంది అని ట్రంప్ వాదిస్తుండడానికి బలపరిచే ఆధారాలు లేవు అన్నారు. అయితే దీనిపై వైట్ హౌస్ తీవ్రంగానే స్పందించింది. వైట్ హౌస్ అధికార ప్రతినిధి సారా హకాబీ శాండర్స్ మాట్లాడుతూ, అమెరికన్ల రక్షణ కోసం విధించిన చర్యలకు ఇవి విఘాతం కలిగిస్తున్నాయి అని ఆవిడ వ్యాఖ్యానించడం జరిగింది. అయితే కోర్టులో అప్పీల్ చేస్తామని కూడా శాండర్స్ అన్నారు. ఏదేమైనా ఒకే రోజు ఇద్దరు జడ్జులు ఇచ్చిన తీర్పుతో ప్రస్తుతానికి ట్రంప్ విధించిన ప్రయాణాంక్షలకు బ్రేక్ పడినట్లే. ఇక ఇవాళ బీబీసీ ప్రపంచంలోని మరిన్ని విశేషాలు. చూడటానికి ఫెరారీలానే ఉంటుంది, కానీ ఫెరారీ కాదు, ఓ యువకుడి 5 ఏళ్ల శ్రమ అందరినీ ఆకర్షిస్తోంది. చైనాలో కమ్యూనిస్టు పార్టీ సభతో అధ్యక్షుడి స్థానం మరింత సుస్థిరమైంది. అయితే షీ జిన్పింగ్ ఎదుట కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఆ సవాళ్ళు ఏంటి, ఆయన ఇచ్చిన సందేశాలు ఏమిటి, ఇలాంటి మరిన్ని విశేషాలు చూసే ముందర బీబీసీ ప్రపంచంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం. నేను వెంకట్రామన్. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ బీజింగ్లో జరుగుతోంది. ఈ సభల్లో వచ్చే 5 ఏళ్లకు ప్రణాళికను రచిస్తారు. ఈ సందర్భంలో చైనా అధికారిక వార్తా సంస్థ పాశ్చాత్య ప్రజాస్వామ్యంపై విమర్శలతో విరుచుకుపడింది. కమ్యూనిస్టు యాత్రికులు తమ పార్టీ రహస్యాన్ని రక్షిస్తామని, త్యాగాలకు సైతం సిద్ధమని వాగ్దానం చేస్తారు. దీన్ని వారు ఎరుపు పర్యాటకంగా సంబోధిస్తారు. దశాబ్దాల పాటు పార్టీ నేతలు ప్రజల సొమ్ముతో ధనవంతులైన తరువాత, ఇప్పుడు షీ జిన్పింగ్ చైనాలో క్రమశిక్షణని మళ్లీ అమల్లో పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. మంచి పార్టీ సభ్యుడంటే క్రమశిక్షణ, సాధారణ ప్రజల కన్నా మెరుగ్గా ప్రవర్తించడం. 5 ఏళ్ల క్రితం వరకు అధికారులు ధనవంతులు అయిపోతున్నారని ప్రజలు భావించారు, కానీ అవినీతిపై కొరడా ఝుళిపించిన తరువాత వాళ్లకు నమ్మకం పెరిగింది. చైనాను తాము మటుకే గొప్ప శక్తిగా మార్చగలుగుతామని పార్టీ చెబుతోంది. కమ్యూనిస్టు నాయకుడు షీ జిన్పింగ్ తన దేశంలో యుద్ధ ప్రాతిపదికన సిద్ధాంతాల్ని అమలు చేస్తున్నారు. పదోన్నతులను అమ్మకానికి పెడుతున్న జనరల్స్ని ఆయన తప్పించారు. డబ్బులు సంపాదించేందుకు పార్టీలో చేరొద్దని, చైనాని సంపన్నం చేసేందుకు, దృఢపరిచేందుకు చేరమని సభ్యులకు సందేశం ఇచ్చారు. ప్రజలకు కూడా అంతే గట్టిగా సందేశం ఇచ్చారు. అయితే ఏకకాలంలో చైనా 2 పద్ధతుల్లో కొనసాగలేదని విమర్శకులు అంటున్నారు. ఒకే పార్టీ ఆధిపత్యాన్ని, ఆధునిక ఆర్థిక వ్యవస్థని రక్షించేందుకు అక్కడ సమాచారాన్ని నియంత్రిస్తున్నారు. చైనాకున్న బలహీనతల్ని ఆ దేశంలో ఉన్న భారీ మార్కెట్, తయారీ రంగాలు అధిగమించగలుగుతాయని యువ వ్యాపారవేత్తలు నమ్మకం పెట్టుకున్నారు. ఇక్కడున్న మార్కెట్ దానికి సరఫరా చేసేందుకున్న అవకాశాలను చూసి జనం ఇక్కడకు వస్తున్నారు, కొత్త పద్ధతులు కనిపెడుతున్నారు. సమాచారంలో స్వేచ్ఛకు దీనికి పెద్ద సంబంధం లేదు. ఈ ఏకపార్టీ దేశంలో ఉన్న బలహీనతలు ఐక్యత, క్రమశిక్షణ అనే పరదా వెనుక దాగి ఉన్నాయి. ఇది పార్టీ ప్రజలకిస్తున్న సందేశం. రాజకీయాల్ని మాకు వదిలేయండి, మేం మీకు సూపర్ పవర్ని అందిస్తాం. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి రక్షణ విదేశీ వ్యవహారాల విశ్లేషకులు కమడోర్ చిత్రపు ఉదయ్ కుమార్ మనతో పాటు బీబీసీ స్టూడియోలో ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మా స్టూడియోకి వచ్చినందుకు. ఈ సమావేశం మనం చూస్తున్నాం, చైనానీస్ వరల్డ్లో సెంటర్ స్టేజ్లో నిలబెట్టాలని అక్కడ అధ్యక్షుడు అన్నారు. కీ టేక్అవే ఏమిటంటారు? షీ జిన్పింగ్ గారి స్పీచ్లో నా అభిప్రాయంలో 3 కీ టేక్అవేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆయన చాలా లాంగ్ స్పీచ్ ఇది, 200 ఇచ్చారు, 3 గంటల 23 నిమిషాలు. అందులో ఆయన పర్సనల్ కాన్ఫిడెన్స్, అంటే ఆయన వ్యక్తిగత విశ్వాసం చాలా క్లియర్గా మనం టెలివిజన్లో, బాడీ లాంగ్వేజ్లో చూసాము. ఆయన భాషన అది అంటే చాలా వివరంగా చెప్పారు, కానీ నా అభిప్రాయంలో 1 పర్సనల్ కాన్ఫిడెన్స్. 2వది ఆయన
ఫోకస్ ఆన్ ఐడియలాజికల్ కాన్ఫిడెన్స్. అంటే సైద్ధాంతికంగా మనం చూస్తే కమ్యూనిస్ట్ పార్టీ చైనీస్ మార్క్సిజం, అది ఒక ప్రకారంగా నా అభిప్రాయంలో ఆయన ఐడియలాజికల్గా ఎంతసేపు పార్టీ ఈజ్ సెంట్రల్ అని చెప్పి 2-3 సార్లు స్పీచ్లో ఆ ఉన్న 2000 మంది డెలిగేట్స్కి చైనీస్ పార్టీ ఈజ్ ఇన్ టోటల్ కమాండ్ అండ్ కంట్రోల్, మనం ఏం చేసినా ఇట్ ఈస్ ఫార్ ద పార్టీ, నేను మార్నింగ్ అండ్ నైట్ వెన్ ఐ స్లీప్ ఐ థింక్ అబౌట్ ద పార్టీ, ఇలా అని చెప్పాడు. అది నంబర్ 2 టేక్అవే. మూడోది, చైనా విల్ నౌ మూవ్ సెంటర్ స్టేజ్. ఇది మై రీడింగ్ ఇస్ దట్ ఇట్ ఈస్ అంటే ఒక విధంగా అ వెరీ సటిల్ సిగ్నల్ టు అమెరికా. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ అమెరికాలో ఉన్న ఇంటర్నల్ డిబేట్స్, ట్రంప్ గారు అంటే ఆయన ఎంత ఇన్కన్సిస్టెంట్గా ఉన్నారు, ఇవన్నీ చూస్తుంటే ఐ థింక్ దీస్ ఆర్ ద 3 కే టేక్అవేస్. ఇవన్నీ మనం గ్రహించుకుని ఇండియా ఐ థింక్ హ్యాస్ టు బి వెరీ అవేర్ హౌ టు డీల్ విత్ అంటే ట్రంప్ గారు చైనాతో ఎలా మనం. మనకి సమయం మించిపోతుంది కాబట్టి మీరు ఇండియా విషయం కూడా తీసుకొచ్చారు కాబట్టి ఇండియాకి సంబంధించి ఏ విధంగా చూడాలంటారు? ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి మనకి. మనకి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి కానీ ఆయన స్పీచ్లో లాస్ట్ లైన్ ఆయన ఏమన్నారంటే ఫార్ చైనా వీఆర్ అట్ అ స్ట్రాటజిక్ పాయింట్, వీ హ్యావ్ ఛాలెంజెస్ అండ్ వీ ఆల్సో హ్యావ్ అ గ్రిమ్ రియాలిటీ. అలాగా నా అభిప్రాయంలో మళ్ళీ చైనాతో మనం ఎలా డీల్ చేస్తామో, ఇప్పుడు ఇండియాలో ద మూడ్ ఇస్ పోస్ట్ డోక్లాం, సో వీ ఆల్సో ఈ రెండు ప్లాంక్స్ అంటే ఒకటి ఆపర్చునిటీస్, రెండోది మన ఛాలెంజెస్, అవి ఎలా హార్మనైజ్ చేస్తామో అది మోదీ గారికి ఐ థింక్ సెంట్రల్ ఛాలెంజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఉదయ్ భాస్కర్ గారు మా దగ్గరికి వచ్చి మీరు ఈ విశ్లేషణ చేసినందుకు. సో అది ఆయన విశ్లేషణ. ఆఫ్ఘనిస్తాన్లో బాస్కెట్బాల్ ఛాంపియన్ కావాలన్నది ఆమె కళ. తాలిబన్ల ప్రాబల్యం తగ్గడంతో ఆమె తన కళను నిజం చేసుకునేందుకు శ్రమించారు, అనుకున్నది సాధించారు. నా పేరు నెగీటా కమ్జో, నేను కందహార్ రాష్ట్ర బాస్కెట్బాల్ టీమ్ ప్లేయర్ను. ఈ సంవత్సరం నేను కందహార్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ చదవబోతున్నాను. అదృష్టంతో నా కళలు నిజం చేసుకోగలిగాను. వేరే కాంపిటీషన్లలోనూ నేను పాల్గొన్నాను, 2 సార్లు అంతర్రాష్ట్ర పోటీలలో పాల్గొన్నాను. మేము కాబూల్కు వెళ్ళినప్పుడు వారికి మంచి ప్రోత్సాహం, మెరుగైన శిక్షణ లభిస్తున్నట్టు గమనించాం. మరోవైపు మేమేమో మా సమస్యల్ని యూట్యూబ్ ద్వారా పరిష్కరించుకుంటాం, మేము వీడియోలు చూసి ప్రాక్టీస్ చేస్తాం. కందహార్ రాష్ట్రంలో ఒకే ఒక్క జిమ్ ఉంది. ఎవరైనా అమ్మాయికి బాస్కెట్బాల్పై ఆసక్తి ఉంటే, తను కానీ బయట ఎక్కడైనా ఉంటే, ఉదాహరణకు పంజ్వాయ్ జిల్లాలో ఉంటే, ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేయడం చాలా కష్టం. అందుకే చాలామంది వాళ్ళ హాబీలను వదిలిపెట్టేస్తున్నారు, ఆటల్లో ఆసక్తి కోల్పోతున్నారు. చాలామంది అమ్మాయిలు ఆటలు ఆడకూడదని అంటారు, ఆటలు అనైతికమని, విచ్చలవిడితనమని అంటారు. అదంతా వ్యక్తుల మీద, వారి పెంపకం మీద ఆధారపడి ఉంటుందని నేననుకుంటున్నాను. నేను బురఖా ధరించే ఆటల్లో పాల్గొంటాను, అదొక సమస్యని నేననుకోను. ఆటలు ఆడుతూనే చదువు కొనసాగించాలన్నది నా ఆశయం. జీవితం పట్ల ఎన్నో ఆశలు ఉన్నా భవిష్యత్తుకు సంబంధించిన కలలు కనే అమ్మాయిలు అనుకున్నది సాధించగలరు, చిన్న చిన్న వైఫల్యాలు ఎదురైనా వెనకడుగు వేయరు. బీబీసీ ప్రపంచంలోని మరిన్ని విశేషాలు. ఆస్ట్రేలియా సముద్ర తీరాల్లో షార్క్ చేపల వీరంగం, ప్రమాదాలు జరగకుండా డ్రోన్లతో పహారా. ఇక దీపావళి పండగంటేనే టపాకాయల సందడి, వీటి మీద కూడా వివరాలు ఉన్నాయి. ఆ వివరాలన్నీ ఒక చిన్న బ్రేక్ తరువాత. బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం, నేను వెంకట్రామన్ వేదుల. ఆస్ట్రేలియాలో సముద్ర తీరాల్లో ఈత కోసం వచ్చే వారిని సొరచేపల నుంచి కాపాడటానికి కొత్త పరికరాలను వాడుకలోకి తీసుకొచ్చారు. అవే ప్రత్యేకంగా తయారు చేసిన డ్రోన్స్. న్యూ సౌత్ వేల్స్లో తీర ప్రాంతంలో భద్రతా సిబ్బంది డ్రోన్స్తో గస్తీ చేస్తూ సొరచేపల నుంచి ఎదురయ్యే ప్రమాదాలను ముందుగానే హెచ్చరిస్తున్నారు. సముద్రంలోని ఈ నల్లని నీడలు ప్రమాదకరమా? తీరం నుంచి చూస్తే వాటిని కనిపెట్టడం కష్టం, కానీ ఆకాశంలో విహరించే డ్రోన్లకు అవి బాగా కనిపిస్తాయి. డ్రోన్స్లో అత్యాధునిక సాఫ్ట్వేర్ను ఫీడ్ చేసి ఉపయోగిస్తున్నారు. దానివల్ల సొరచేపలను, ఇతర చేపలను 92% ఖచ్చితంగా గుర్తించడం సాధ్యమవుతోంది. సముద్రంలో డాల్ఫిన్, వేల్ లేదా ఈత కొడుతూ ప్రమాదంలో పడిన వ్యక్తుల్ని డ్రోన్ స్పష్టంగా గుర్తించగలుగుతుంది. వీటిని న్యూ సౌత్ వేల్స్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. సుమారు 40 నిమిషాలు ఏకదాటిగా అవి గస్తీ చేస్తాయి. ప్రాణాలు రక్షించే పైలట్ ప్రాజెక్టులో మొదటగా శిక్షణ పొందిన వాళ్లలో డేనియల్ ఒకరు. నేను శారీరకంగా పరిగెత్తి సముద్రంలోకి వెళ్ళి ఎవరిని రక్షించలేను, కానీ ఒడ్డున కూర్చుని డ్రోన్స్ ద్వారా మేమిప్పుడు ఆకాశం మించి సముద్రంలోకి చూడగలుగుతున్నాం.
ఈ డ్రోన్స్ చూడడానికే పరిమితం కావు, ఆపద సమయంలో స్పందించగలవు కూడా. ఆపదలో ఉన్న వారిని రక్షించడం కోసం పైనుంచి ట్యూబ్స్ లాంటివి కూడా జారవిడిస్తాయి. మంచి కన్నా ఎక్కువగా హాని చేస్తాయనే విమర్శలతో వివాదాస్పదంగా మారిన తిమింగలం వలలు ఉపయోగించకుండా ఈ డ్రోన్స్ ఆపలేవు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. సముద్ర తీరాలను ఇటు మనుషులు అటు సముద్ర జీవులకు అనువుగా ఉండేలా చేయవచ్చా? సిడ్నీ తీరానికి ఇటీవల ఓ గ్రేట్ వైట్ షార్క్ కొట్టుకొచ్చినప్పుడు దాన్ని అందరూ స్వాగతించారు. ఫ్లఫీ అని పేరు కూడా పెట్టారు. క్రూర జంతువులు దాడి చేస్తాయనే సహజమైన భయం మనుషుల్లో ఉంటుంది. కానీ మనం రోజువారీ జీవితంలో ఎదురయ్యే ప్రమాదాల సంఖ్యతో పోలిస్తే సముద్ర తీరంలో ఈతకు వెళ్లడం వల్ల జరిగే ప్రమాదాలు చాలా తక్కువేనని గణాంకాలు చెబుతున్నాయి. ఇక సముద్ర తీర స్నానాలకు బాగా అలవాటు పడిన వారికి ఇదంతా మామూలే. నేను ఈత కొడుతున్నప్పుడు షార్క్ అలారం మోగింది. అప్పుడు నేను 6 నెలల గర్భంతో ఉన్నాను. కాసేపు భయంతో ఊగిపోయాను. అయితే ఈ డ్రోన్స్ అన్ని సముద్ర తీరాలలో ప్రతిరోజు ఉండవు, కానీ అవి అందరికీ నీటి లోపల ఏం జరుగుతుందో అవగాహన కల్పిస్తాయి. అమెరికా విదేశాంగ శాఖ నుంచి హీరోస్ పురస్కారాన్ని గెలుచుకున్న థాయిలాండ్ మహిళ. సాషి ఒలింపిక్స్లో ప్రమాదానికి గురైన పట్టుబదలని బ్రెజిల్ యువతి ఏం చేసింది? ఈజిప్ట్ కుర్రాడు ఫెరారీ కారును ఎలా తయారు చేశాడు? ఇలాంటి వైవిధ్యమైన వార్తల సమూహారం బ్రతుకు చిత్రాలు. వీరవాన్ మోస్బే థాయిలాండ్లో మనుషుల అక్రమ రవాణా, లైంగిక వేధింపుల బారిన పడ్డ చిన్నారులకు సాయం చేస్తుంటారు. వారి కోసం థాయిలాండ్లోనే మొట్టమొదటిసారిగా ప్రత్యేక సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మానవ హక్కుల సంరక్షణలో ఆమె చేసిన సేవలకు గాను గత వేసవిలో అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ నుంచి హీరోస్ పురస్కారాన్ని అందుకున్నారు. మూడేళ్ల క్రితం జరిగిన సోచి ఒలింపిక్స్లో భాగంగా బ్రెజిల్కు చెందిన లియాస్ సౌజా ఆ దేశానికి చెందిన మొట్టమొదటి ఏరియల్ స్కై టీంలో శిక్షణ పొందారు. కానీ అనుకోని ప్రమాదం కారణంగా బడ నుంచి కింది భాగమంతా పక్షవాతానికి గురికావడంతో ఆమె కలలు మధ్యలోనే కలలైపోయాయి. అయితే అలాగని ఆమె తన లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు. అందుకోసం తన జీవన గమనాన్ని మార్చుకున్నారు. చక్రాలకు వచ్చాక పరిమితం కాదలుచుకోలేదంటారు ఆమె. అందులోంచి బయటకు రావాలనుకుంటారు. ఇప్పుడు ఆమె మాట్లాడగలరు, మళ్ళీ పూర్వపు స్థితికొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నడవడానికి కూడా ఎంతో కాలం పట్టకపోవచ్చు. చూడ్డానికి ఫెరారీ లాగానే ఉంటుంది, కానీ ఈ స్పోర్ట్స్ కారును డిజైన్ చేసింది ఈజిప్టుకు చెందిన 28 ఆమ్రో జహరన్. మొదట ఈ ఐడియాను ఆయన అధ్యాపకుడు పెద్దగా పట్టించుకోలేదు, కానీ పట్టువిడవని ఆమ్రో ప్రయత్నాలు చేస్తూనే వచ్చాడు. కారుకు ఈ రూపం తీసుకొచ్చేందుకు ఆయనకు 5 ఏళ్లు పట్టింది. ఈజిప్టుకు చెందిన ఒక యువకుడు ఈ కారును తయారు చేశారంటే ఎవ్వరూ నమ్మరంటారు ఆమ్రో. అంతేకాదు, లక్షలిస్తామని ముందుకొచ్చిన తన కలల కారును అమ్మే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. దీపావళి అంటేనే దీపాల వెలుగులు, టపాసుల శబ్దాలు, ఆకాశంలో రంగురంగుల వెలుగులు. దేశ రాజధానిలో టపాసులు పేల్చొద్దు అంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో అసలు టపాసుల సాంప్రదాయం ఎలా ప్రారంభమైంది, భారతీయులు చేసుకునే దీపావళి పండుగలో ఎలా మమేకమైందో ఇప్పుడు తెలుసుకుందాం. దీపావళి రోజు బాణసంచ వెలుగులతో ఆకాశం చాలా అందంగా కనిపిస్తుంది. కానీ దీనివల్ల వాయు కాలుష్యం కూడా ఎక్కువవుతుంది. పూర్వకాలంలో కేవలం దీపాలు వెలిగించి దీపావళి పండుగ చేసుకునేవారు. 7వ-8వ శతాబ్దాల్లో చైనా టపాసులు తయారు చేయడం ప్రారంభించింది. అవి భారత్కు ఎలా ప్రయాణించాయన్న దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. నిపుణుల ప్రకారం 13-14 శతాబ్దాలలో వాణిజ్య మార్గం ద్వారా టపాసులు భారత్ చేరుకున్నాయి. మెల్లమెల్లగా మందుగుండు టర్కీ చేరుకుంది. అక్కడి రాజులు వాటితో ఫిరంగులు చేశారు. ప్రారంభంలో టపాసులు చాలా ఖరీదైనవి. 18వ-19వ శతాబ్దంలో భారత్లో పరిశ్రమలొచ్చిన తర్వాత టపాసులు సామాన్యుల జీవితంలో భాగమయ్యాయి. మీ ఓటు చాలా విలువైంది, మీ ఓటు చాలా విలువైంది అని రాజకీయ నేతలు ఎప్పుడూ చెప్తుంటారు. ఎందుకో సామాన్యులకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఇదే అంశంపై కార్టూనిస్ట్ కీర్తి సంధించిన వ్యంగ్యాస్త్రం.
ఇది బీబీసీ ప్రపంచం. రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.